जय श्रीमारायण सुदर्शन वाणी परपूर्ण वास्तु कार्यक्रम स्वागत मध्यकाल मैं लाइव वीडियो मेलमेल स्टार्ट एक्त ग्रमलता ग्रमाल अच्छे अभी ये ग्राम ये जिला अने तरह मन का विषय सबजेक्टे ग्रमा एक्ट दूर का मन लाइव वीडियो प्रत्येक दक्षिण उत्तर अलमर प्राधान्यता दक्षिण गोड़ अलमर धनपरम समस्या वस्ताया धनपरम समस्या वस्तायानीस आलोचित इक प्रकाश जिले दर गृह निर्माण से पड़ा जरूरी सर यह निर्माण मन दिन प्रकार आलमोस्ट इक नूट मुफ्ई डिग्री तूर्पने 135 डिग्री 135 डिग्री तूर्पन वील्त उत्तर फेसिंग वाल पेर उत्तर अने विशेष मैं राजर की उत्तर पड़ा सो ई 135 डिग्री तूर्प अंत पूर्ति विधि 45 डिग्री ओरियंटेशन स्थल में निर्माण से पड़ा चप्टों ने विशेष प्रारंभ में चूस्ट बैक सैड गोड़ी अच्छे इकट्ठे अवगा मन को मिस्टेक्स निर्माण मेस्त्री प्रोद्बल का इंट्लो प्रोद्बल का बैठ वाले चपड़ा फलाना वाले एमटे मन को पूर्वकाल గోడలు అలమర్లు ఉండేవి మనకు పూర్వకాలంలో 14 అంగుళాల గోడలు ఉంటే 4 అంగుళాల గోడ కట్టి మిగతా 9 అంగుళాలను కవర్ చేస్తూ అలమర్లు పెడతా ఉంటారు అయితే అప్పటిలో అలమర్లు పెట్టినప్పుడు ఇంటి చుట్టూతో ఉత్తరం గోడలు కూడా లోపల నుంచి అలమర్లు తీసుకున్నారు గోడ లోపల అలమర్ ఉత్తరం గోడలు కూడా ఉండేది తూర్పు కూడా పెట్టేవాళ్ళు మీరు చూడండి 50 ఆ ప్రాంతం 60 ఆ ప్రాంతంలో ఉండేళ్ళని అట్లా ఉంటాయి గోడ లోపల ఉండేటువంటి కబోర్డ్ గోడ లోపలనే ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అదేంటండి దక్షిణం అలమరా తూర్పు మరి ఇది అది మనకు బ్యాలెన్స్ కాదు వాస్తవరంగా ఇక్కడ కొంత मन कोवन प्लाइन मन मल्ल विजिटा एक्ड़ो लोपन जो अस्तूटे चूँ इन पड़मरा नैरती नैरती कल नैरती अट दिखता है डिग्री तो भाग में मन इन अलमर अलमरा इकड़ अलमरा अटे इद्त दक्षिण गोड़ा नागर गोड़ ఇదే ఇంటికి మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ దక్షిణం గోడకి మనం 4 అంగుళాలు అంటే దక్షిణం గోడ 4 ఇంచులు ఇక్కడ చూడండి ఇక్కడ ఉత్తరం సింహద్వారం తీసుకున్నాం బలంగా ఈ ఉత్తరం సింహద్వారానికి ఈ తల అంతా కూడా మొత్తం 9 అంగుళాలు అంటే మనకు తెలియకుండానే మనకు మిస్టేక్ ఏంటంటే అక్కడ దక్షిణం గోడేమో 4 ఇంచులు అలమర్ నుంచి అలమర్ కట్ అయింది ఉత్తరం గోడ వచ్చేసరికి 9 ఇంచులు సౌత్ వాల్ అంతా కూడా 4 ఇంచెస్ నార్త్ వాల్ అంతా కూడా 9 ఇంచులు అవుతుంది సో ఇక్కడ ఇంత బరువు తీసుకుంటుంది అక్కడేమో గోడ థిక్నెస్ పల్సర్ అయిపోయింది సో ఆ విధంగా పెట్టకూడదు దానికి నేను ఇమీడియట్గా మధ్యలో మన ప్రతి ఒక్కరికి గోడలు కుర్చీలు పెట్టేటప్పుడు ఒక విజిట్ కంపల్సరీ ఉంటుంది మనం నిర్మించే గృహాలకు మటుకు తప్పనిసరిగా మనం విజిట్ అనేది చేస్తున్నాం అని చెప్తూనే ఉంటాము ఈ గోడ 9 ఇంచులు చేసుకున్న అలమర బయటకి తీసుకోమని చెప్పి అంటే చిన్న గాడి కొడతాడు ప్లాస్టింగ్ లెవెల్లో 1 ఇంచ్ బెల్లలు అవి ఏందో ఉంటాయి అవి పలకలు పోసి దాన్ని కూర్చోబెట్టేస్తాడు అప్పుడు ఇది యాజిటీస్గా 9 ఇంచులు అయిపోతుంది కాబట్టి ఈ గోడల ప్రమాణంలో ఏ దిక్కులో గోడ ఎంత మందంగా ఉండాలనేది ఒకసారి చూసుకోవాలి అన్నీ 4-9 పెట్టేసుకుంటే ఏ గోడ ఉండదు అన్నీ 9 ఇంచులు పెట్టినాం అనుకోండి మనకు థిక్నెస్లో తేడా రాదు మందం అనేది ప్రాబ్లం లేకుండా ఉంటుంది గృహ నిర్మాణాల్లో మిస్టేక్స్ లోటుపాట్లు లేకుండా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్త కూడా మనం అందరం తీసుకోవాలి ఏం చేసినా కానీ నేను చాలామంది కూడా చెప్తూనే ఉంటాను యూట్యూబ్లు చూసి మార్పులు చేసుకోవద్దు యూట్యూబ్లు చూసి మార్పులు చేసుకుంటే అది యూట్యూబ్లో లెక్కనే ఉంటుంది ఒకసారి ఏంటి అవన్నీ మన ఇల్లంతా కూడా మనం చూపం యూట్యూబ్లో ఏదో ఒక పాయింటే హైలైట్ చేస్తాం కొంతమంది నేను గమనిస్తుంటాను ఈ విధంగా కట్టాము సార్ మీరు చెప్పినట్టు అవి ఇల్లు చూసిన తర్వాత గందరగోళంగా ఉంటుంది అవి సరిగా ఉండవు ప్రమాణాలు అర్థమవుతుందా కాబట్టి మీరు ఎవరినైనా కానీ ఏ గురువు గారినైనా కానీ స్థలానికి పిలిపించుకొచ్చి స్థలం చెక్ చేయించి ప్లాన్ వేయించి మళ్ళీ విజిట్ కూడా పెట్టుకొని చేసుకోవాలి అటువంటి పురాతన నిర్మాణాలు అలా నివసిస్తూ ఉన్నామని మార్పులు చేయాలి అంటే తప్పనిసరిగా పిలిపించుకొని ఇల్లంతా చూపించుకొని ఆ డిగ్రీస్ ప్రకారంగా ఆ దిక్కుల ప్రకారంగా మీ పేర్లు ఫలాల పరంగా
ఆ పాతిలు ఏ విధంగా ఉంది, ఎట్లా మాడిఫై చేస్తే బాగుంటుంది వివరంగా పిలిపించుకొని ఒక గంట రెండు గంటలు కూర్చోబెట్టి మొత్తం అడిగి దాని ప్రకారంగా మనం మార్పులు చేసుకుంటే తప్పులు అనేది పోకుండా ఉంటుంది. తర్వాత తర్వాత మనం మళ్ళీ ఎవరిని సంప్రదించకుండా విశేష అభివృద్ధి అది కావు విధంగా ఉంటుంది. జయ శ్రీ.